సహజయోగం ఆత్మ అనేది స్వత సిద్ధమైనది హృదయ స్పందన ఏ విధంగా మనకు ప్రాణధారము అదేవిధంగా ఆత్మ అనేది ప్రతి ఒక్కరి ఉనికికి మూలం హృదయ స్పందనను మన యొక్క ఇచ్చ ద్వారా కలిగించినట్లయితే శ్వాసక్రియను ఒక పుస్తకం ద్వారా నేర్చుకున్నట్లయితే మనం ఎన్ని రోజులు జీవించగలం ఆత్మ అనేది అనంతమైనది మన యొక్క తార్కిక దృష్టి పరిమితమైనది అందుకే మన ప్రయత్నములు కూడా పరిమితమైనవి కుండలినీ శక్తి మాత్రమే మాయకు మరియు వాస్తవానికి మధ్య ఉన్న గొప్ప అగాధమునకు వారది కుండలినీ శక్తి అఖండమైన బ్రహ్మానంద భూతికి మూలమైనది ఆ కుండలినీ శక్తి మన చిత్తమును ఆత్మతో ఐక్యం చేసి మనకు ఆత్మానందానుభూతిని ప్రసాదించగలదు మన శరీరంలో ఉన్న నాడులు ఇడానాడి ఇడానాడి ఎడమ నాడి మూలాధార చక్రం వద్ద మొదలై ఆజ్ఞా చక్రమునకు దాటి మెదడుకు కుడివైపు భాగమునందు గాలి గుమ్మటం మాదిరిగా ఏర్పడి వ్యాపించి ఉన్న ప్రతి అహంకారంలోనికి పోతుంది ఇది విరాట్ పురుషుని యొక్క తమో గుణం మరియు ఇచ్ఛాశక్తిని తెలియచేస్తుంది కోరిక అనేది మన గమనకు మూలాధారం ఇచ్ఛాశక్తియే మన ఉనికికి మన మన యొక్క జన్మకి మనలో సాధన చేయవలననే తపన కలగడానికి ప్రధాన కారణం ఉద్రేకం కోరిక నుండి జనించి ఇంకా కార్యరూపం ధరించిన స్థితి కావున ఎడమ భాగం మన ఉద్రేక స్థితిని తెలియచేస్తుంది ఇడానాడిలో బలహీనతల వలన మనం అతి సులభంగా తీవ్రమైన ఉద్రేక స్థితిలో స్థితికి లోనై ఉత్సాహ నిరుత్సాహాల మధ్య ఊగేసలాడుతాం మనలు ఆత్మ నిగ్రహం అంటే సెల్ఫ్ డిసిప్లిన్ సడలుతుంది తద్వారా మనం పరిస్థితుల ప్రాబల్యం వలన కట్టుబాట్ల ద్వారా ఉద్భవించిన చెడు అలవాట్లకు బానిసలవుతాం మనం సోమరిపోతలం అవుతాం స్తబ్దతను మరియు ఆత్మాన్యుభావమును కలిగి ఉంటాము తత్ఫలితంగా మెదడుపై భరించలేనంత తీవ్రంగా ఒత్తిడి పెరిగి నరముల పట్టు సడలి మతి భ్రమణం మూర్ఛ రోగం నరాల బలహీనతనిచ్చే శక్తి క్షీణించి వార్ధక్యపు లక్షణములు మొదలగునవి సంభవిస్తాయి బలహీనమైన ఎడమ భాగమును సరిచేయవలెనన్న దానిని కుడి భాగంలోని రాజసిక శక్తితో సమతుల్యం చేయవలెను దీని అర్థం ఏమనగా క్రియాశక్తి ద్వారా అహంకారం జనించి అధికంగా పెరిగి ప్రత్యహంకారం తల మధ్య భాగంలోనికి నెట్టివేస్తుంది కావున ప్రధానంగా పనిచేస్తూ కర్తవ్య నిర్వహణల మగుచు మన చిత్తమును బాహ్యముగా లగ్నం చేయవలెను మనకు నష్టం కలిగించే మనపై మనకే జాలి కలిగించే ఆలోచనలను వదిలిపెట్టి మన యొక్క ధర్మమునకు మూలమైన ఉద్రేక భాగమును అంటే ఎడమ భాగమును అనగా ఇడానాడిని కార్యరూపంలో పెట్టవలను అశ్రద్ధ చేయబడిన కుడి భాగమును అంటే పింగళ నాడిని ఉపయోగించడం ద్వారా ఎడమ భాగమును మిగతా అంతర్గత వ్యవస్థతో అంటే రెస్ట్ ఆఫ్ ద బీయింగ్ దానితో సమతుల్యం చేయవచ్చు అటువంటి సమతుల్య స్థితి అందు కుండలిని శక్తి జాగృతం చెంది సహస్రమును చేరినచో మరల కిందకు పడదు మనకు ఆనందమును ప్రసాదించడమే నాడి యొక్క నిజమైన మరియు అత్యున్నతమైన లక్షణం ఆనందం అనేది సుఖదుఖముల ద్వంద్వమునకు అతీతమైనది ఆత్మ అనేది నిత్యానందమైనది కుండలిని శక్తి మన చిత్తం ఆత్మతో చేసినప్పుడు కలిగే ఆనందం నిర్మలంగా వ్యక్తమవుతుంది నిజానికి సృష్టిలో అవ్యక్తమై ఉన్న ఆనందం ఎడమ మార్గమైన ఇడానాడి ద్వారా వ్యక్తమవుతుంది దివ్య చైతన్య తరంగములకు మూలమైన ఏ వస్తువు నుండైనా ఆనందం ప్రసరించుట మీరు గ్రహిస్తారు మీ యొక్క ఇష్టములు వాటంతటవే మారుతాయి పాత అలవాట్లను మరియు వ్యసనముల నుంచి ఏ విధమైన శ్రమ లేకుండా బయటపడి వాటిని సులభంగా మర్చిపోతారు భావం స్థిరపడుట వలన ఊహాజనితమైన భయములు మరియు అపరాధ భావనలు తొలగిపోతాయి ప్రకృతి ప్రకృతిచే సృష్టించబడిన ప్రతి వస్తువులోనూ మనకు ఒక కొత్త అర్థం గోచరిస్తుంది ప్రకృతి వెలువరించే ప్రతి ఆనంద తరంగం దాని యొక్క అంతర్ధం అంతార్థమును గ్రహించి ఆ ఆనందమును మనం ఆస్వాదించుట ఆరంభిస్తాము పింగళనాడి అనగా సూర్యనాడి పింగళనాడి కుడివైపున ఉన్న నాడి స్వాదిష్టాన చక్రం దగ్గర మొదలై ఆజ్ఞా చక్రమును దాటి మెదడుకు ఎడమ ఎడమవైపు భాగం నందు గాలి గుమ్మటం మాదిరిగా ఏర్పడి వ్యాపించి ఉన్న అహంకారంలోనికి పోతుంది ఈ నాడి విరాట్ పురుషుని యొక్క రజోగుణం మరియు క్రియాశక్తిని సూచిస్తుంది పింగళ నాడి సృష్టించే శక్తిని కలిగి ఉంటుంది ఆ శక్తి వలనని ఆలోచించుట పని చేయుట కర్తవ్య నిర్వహణల మగుట భవిష్యత్ ప్రణాళికలను చేయుట మొదలగునవి నవి చేయగలుగుతాం ఈనాటి క్రియకు శక్తి యొక్క అవసరం చాలా ఎక్కువైనప్పుడు ఎడమ వైపు నిర్లక్ష్యం చేయబడి ఆత్మను తెలుసుకోవాలనన్న కోరిక మాయమవుతుంది ఆత్మహాని కలిగించే స్థితికి అహంకారం వృద్ధి చెందిన పరిస్థితులలో ఆత్మ తన స్థానమైన హృదయం నుండి అనిష్క్రమించుట వలన తత్ఫలితంగా హృదయ స్పందన ఆగిపోతుంది సహజమైన కోరికలను అణుచుకునుట వలన ఆ వ్యక్తిలో అహంకారం ఇంకా దృఢపడుతుంది కుడివైపు వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు చాలా శుష్కంగా కఠినంగా దుర్మార్గం మరియు జిత్తుల మాదిరిగా తయారవుతారు వారు పాషాణ హృదయులై తమ స్వంత భౌతిక ప్రగతికి మరియు ఇతరులపై అధికారం చలాయించుట కొరకు మాత్రమే యోచిస్తూ ఉంటారు ఎంత పరి పరిమాణంలోనున్న కపట స్వభావమునైనా మరియు స్వలాభాపేక్షకైన వారు తమ యొక్క హేతువాదంతో సమర్థించుకుంటారు అహంకారంతో కళ్ళు మూసుకుని పోయి మేము ఈ ప్రపంచాన్ని మోసం చేస్తున్నామని భ్రమపడుతుంటారు వారు తమ అహంకారమే సర్వస్వమని అనుకుంటారు వారి హృదయం యొక్క పాషాణమై వారి యొక్క మేధాశక్తిపై వారు అచంచల విశ్వాసం కలిగి ఉంటారు వారి జ్ఞానం మరియు తార్కిక శక్తి నశించి అవివేకం వెర్రితనం అనే ఇటువంటి వ్యక్తులలో సర్వసాధారణ లక్షణాలుగా మనకి కనిపిస్తాయి ఒకవేళ మనం అహంకారం అగుట వలన బాధపడుతూ ఉన్నట్లయితే మన చిత్తమును మధ్య మార్గం వైపు మళ్లించటం ద్వారా అంటే సత్వగుణం ద్వారా మనము మనం సమతుల్యం చేసుకుంటాము చాలా వరకు పింగళనాడికి సంబంధించిన సమస్యలన్నీ అంతా మనమే చేస్తున్నామనే భావన ద్వారా ఉద్భవిస్తాయి నిజానికి సృష్టిలో ప్రతి జీవనక్రియను నిర్వర్తించేవాడు సృష్టికత్త అయిన ఆ భగవంతుడు భగవంతుడు విత్తనమును అంకురింపజేస్తాడు ఆయనే పుష్పమును ఫలంగా మారుస్తాడు మనం చేయగలిగినంత ఒక నిర్జీవ రూపమును ఇంకొక నిర్జీవ రూపంగా మార్చుటై మనం అజ్ఞానంతో అహంకార పూరితలమై మనమే అన్నీ చేస్తున్నామని అనుకుంటాం పింగళనాడిని సరిచేయవలయనున్న మనం ఆ విధంగా ప్రవర్తించినందులకు క్షమించమని భగవంతుని ప్రార్థించుటయే కాక నేనేమీ చేయటలేదు అనే మంత్రం ఉపయోగించవలేను